हेलो गाइस, दिस इज़ द वीडियो रिगार्डिंग स्टाफ सेलेक्शन कमीशन। बिकॉज ऑफ देर आर सो मेनी एग्जाम्स एंड रिक्रूटमेंट्स आर हैपनिंग इन स्टाफ सेलेक्शन कमीशन। सो स्टाफ सेलेक्शन कमीशन लो ई वन ईयर पीरियड लो 2023 నుంచి 2024 వరకు జరిగే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్ అన్నిటి, లైక్ ఎగ్జామ్ క్యాలెండర్ అనుకోవచ్చు, వాటి యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ ఈ వీడియోలో చూపించడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు సీ ది క్యాలెండర్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ ఈస్ 27/3/2023. సో కాబట్టి ఈ నోటిఫికేషన్లో టోటల్ పోస్ట్లు వచ్చేసి 5369 పోస్టులు ఉన్నాయి. ఎలాంటి పోస్టులు ఉంటాయంటే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ గ్రేడ్ 3, ఇలాంటి పోస్టులు ఉన్నాయి. 5369 పోస్టులు ఉన్నాయి. సో దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి 27/3/2023, అంటే రేపే లాస్ట్ డేట్. కాబట్టి ఫస్ట్ దీనికి అప్లై చేసుకోండి. దీని తర్వాత నేను చూపించే ఎస్ఎస్సి టెంటేటివ్ క్యాలెండర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇయర్ పీరియడ్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్కి డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, కొన్ని డేట్స్ ఆల్రెడీ వచ్చినాయి, వాటికి అప్లై చేసుకునే డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు, అన్నీ క్లియర్గా చూసుకోండి. బట్ ఫస్ట్ దీనికి మాత్రం అప్లై చేసుకోండి, రేపే లాస్ట్ డేట్ కాబట్టి. ఇక లిస్ట్ చూసుకుంటే కొన్ని కానిస్టేబుల్స్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, ఇవన్నీ ఇప్పటివరకే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. వీటి ఎగ్జామ్స్ కూడా ఒకటి రెండు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ మల్టీ టాస్కింగ్ అనేది ఏప్రిల్లో జరుగుతుంది. నెక్స్ట్ మే జూన్లో, ఆ జూన్ జూలైలో ఈ సీజీఎల్ ఎగ్జామ్ కూడా ఉంది, టైర్ 1ది. ఇవి ఒకసారి చూసుకోండి. దీంట్లో ఈ పేజ్లో ఆల్మోస్ట్ ఆల్ 3 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఈ నెక్స్ట్ పేజ్లో సిహెచ్ఎస్ఎల్ చూడండి. ఇక్కడ ఈ సిహెచ్ఎస్ఎల్ అనేది 8 జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు, జూలైలో ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అనేది 14 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, దీని యొక్క అప్లికేషన్ 13 ఆగస్ట్ వరకు చేసుకోవచ్చు, సో అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్, వీటి నోటిఫికేషన్ అనేది 16 వరకు అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్లో, ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ ఈ గ్రేడ్ 6 గ్రేడ్ డి ఎగ్జామినేషన్ కూడా 23 ఆగస్ట్లో ఎండింగ్ అయిపోతుంది అప్లికేషన్కి, 23 ఆగస్ట్ వరకు అప్లై చేసుకున్నాక అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఇది 12 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు, అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 4 ఎగ్జామ్స్ అక్టోబర్ నవంబర్లోనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఇవన్నీ కూడా అక్టోబర్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ సెక్రటరియట్ అసిస్టెంట్స్ గ్రేడ్, ఇక్కడ ఏంటంటే 22 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు, డిసెంబర్లో లేదా జనవరి 2024లో ఎగ్జామ్ జరగచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్ఏ యూడిసి గ్రేడ్ అనేది 29 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఇది కూడా డిసెంబర్ 2023 లేదా జనవరి 2024లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ వచ్చేసి 9 అక్టోబర్ 2023 వరకు అప్లై చేసుకోవచ్చు, ఇది కూడా జనవరి లేదా ఫిబ్రవరి 2024లో ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ జేఎస్ఏ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, దిస్ ఈజ్ దేర్ అప్ టు 13 అక్టోబర్, సో 13 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు, జాన్ ఫెబ్లో 2024 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, లైక్ హూ ఆర్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ బ్యాంకింగ్ జాబ్స్ అండ్ ఎస్ఎస్సి జాబ్స్, దే కెన్ అప్లై ఫర్ ఆల్ దీస్ జాబ్స్ అండ్ యూ కెన్ ప్రిపేర్ వెల్ అండ్ అటెంప్ట్ దిస్. డెఫినెట్లీ ఇఫ్ యూ కెన్ గెట్ ద జాబ్, దిస్ ఈజ్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మీన్స్. సో ఈ జాబ్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దట్ టు బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఈ ఎగ్జామ్స్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు, సో దట్స్ వై అప్లై ఆల్ దీస్ జాబ్స్ అండ్ గెట్ ది జాబ్. నెక్స్ట్ లిస్ట్లో చూస్తే ఇక్కడ సెంట్రల్ సెక్రటరియట్ అసిస్టెంట్స్ అని ఉంది, ఇది 20 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు, జనవరి ఆర్ ఫిబ్రవరి 2024లో ఎగ్జామ్ జరుగుతుంది.
నెక్స్ట్ జేఎస్ఏ ఎల్డీసీ ఇంకొక ఎగ్జామ్ 27 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి మార్చ్ 2024లో ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఎస్సీ యూడీసీ గ్రేడ్ ఇది కూడా 2 నవంబర్ 2023 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫెబ్ ఆర్ మార్చ్ 2024లో ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఇది 9 నవంబర్ 2023 వరకు అప్లై చేసుకోవడం ఉంటుంది. ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ 2024లో ఎగ్జామ్స్ జరిగేవి. వీటి నోటిఫికేషన్స్ కూడా మనకు సెప్టెంబర్ అక్టోబర్లో వస్తాయి. సో అప్లికేషన్ కూడా అప్పుడు అక్టోబర్లో నవంబర్లో చేసుకుంటారు. సో ఎగ్జామ్స్ మాత్రం జాన్ ఫెబ్ మార్చ్ ఆఫ్ 2024లో ఇవి జరుగుతుంటాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా పోస్టులు రిలీజ్ చేస్తుంటుంది. ఎవరైతే సీరియస్గా బ్యాంక్ జాబ్స్కి కానీ ఎస్ఎస్సి జాబ్స్కి కానీ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఇవన్నీ చాలా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇవన్నీ జాబ్స్లో ఒకసారి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్ని చెక్ చేసుకుంటూ లాస్ట్ డేట్ అయిపోకముందు కంపల్సరీగా అప్లై చేసుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి, సో జాబ్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. దిస్ ఈజ్ యూర్ మహేష్ డోలే సైనింగ్ ఆఫ్.